హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాస్వియార్ చిన్నక్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 3 ఇయర్ బేబీకి టాప్ నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇది కాటన్ క్లాత్, దీనికి లైనింగ్ అవసరం లేదు. 3 ఇయర్ బేబీకి కొలతలు. ఇది డబల్, ఇది డబల్ లూజ్ 16, కొంచెం లావుగా ఉంటే 16 పెట్టుకోవచ్చు, పాప సన్నగా ఉంటే 15 అయినా సరిపోతుంది. ఓకే, ఇది లూజు. ఇలా లూజ్లోకి మడత పెట్టుకున్నాం మనం. పొడవు కూడా ఒక 16 సరిపోద్ది. షార్ట్ కావాలనుకుంటే 15 పెట్టుకోవచ్చు. ఓకే, 3 ఇయర్ బేబీకి చిన్న పాపే కాబట్టి హ్యాండ్ లేకుండా మనం గోటు వేసుకుందాం చంకకి. ఓకే, ఇది లూజు, 4 మడతలు 8, పొడవు ఒక 17 కానీ 16 కానీ పెట్టుకోవచ్చు. పాప హైట్గా ఉంటే 17 పెట్టుకోవచ్చు, షార్ట్గా ఉంటే 16 పెట్టచ్చు. షోల్డరు 4.5. ఓకే, మెడ వెడల్పు రెండే పెట్టాం మనం. చంకదింపు 4, ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి ఒక గీతిచ్చి చంకర ఉండివ్వాలి. ఓకే, మనం బ్యాక్ 3 అంగుళాలు పెట్టుకుందాం, ఫ్రంట్ 4. ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్. ఇప్పుడు ఈ సైడ్ విడదీసుకుని ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో ఒక 7 అంగుళాలకి తీసుకుని ఇది కట్స్కి ఒక 5 అంగుళాలు కట్స్ తీసుకుని ఇలా లూతి ఇవ్వాలి. ఈ షేప్ ఇస్తేనే అందంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం కట్స్కి చిన్న మార్క్స్ ఇచ్చుకోవాలి. ఇది టాప్, ఇది ఫ్యాంట్. ఇందులో ఫ్యాంట్ క్లాత్లో గోటుకి తీసుకుందాం, చంకకి మెడకి గోటు వేయడానికి ఒక అంగుళం పీస్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. మన ఫ్యాంట్ క్లాత్లో ది క్లాత్ తీసుకున్నాం కదా, గోటు వేసుకోవాలి.
తర్వాత కిందని అంచు కుట్టుకుందాం. తర్వాత ఈ చివరి కుట్టాలి, దీన్ని ఒడ్డు కుట్టు అంటాం. బ్యాక్ ఎలా తయారు చేసుకున్నామో ఫ్రంట్ కూడా అలాగే తయారు చేసుకోవాలి. ఇలా గోటు వేసుకుని మెడకి కిందనే అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది భుజాలు అదుపుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ తీసుకోలేదు కాబట్టి ఈ చంకకి గోటు వేసుకోవాలి. ఈ టాప్కి ఒక 80 పాయింట్లు బ్లౌజ్ పీస్ సరిపోద్ది. వచ్చి ఆగిపోవాలి, అలా ఆపి సూది లోపలికుంచి మళ్ళీ అదే కుట్టు మీద వెనక్కి వచ్చి ఇక్కడ కుట్టు విడదీసుకోవాలి. ఇక్కడ వరకు ఇదే కుట్టు మీద వచ్చేయాలి. ఇప్పుడు కుట్ట నలబెడదీయాలి. ఇక్కడ కుట్టు ఒకదాని మీద ఒకటే రావాలి తప్ప ఇలా విడదీయకూడదు. ఇక్కడ ఇలా విడదీస్తే కట్స్ సరిగ్గా రాదు. ఇలా పలక తిరగాలి. ఇలా పలక తిరగాలంటే ఇక్కడ కుట్టు మీద కుట్టే రావాలి తప్ప ఇలా విడదీయకూడదు కుట్టుని. అలా కుట్టు మీద కుట్టు వేయడం వలన కట్స్ కరెక్ట్గా అందంగా నాలుగు పలకలుగా పలకగా తిరుగుతుంది. ఇక్కడ పలక తిరుగుతుంది. ఓకే,
ఓకే. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.